హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. వైఫ్ స్వాపింగ్ అంటే ఏంటో తెలుసా? అది ఒక గేమ్ అంట. సరే, ఆ గేమ్ ఏంటి, అది ఎక్కడ ఆడారు, అసలు వైఫ్ స్వాపింగ్, వైఫ్ అంటే భార్య అని తెలుసు కదా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను. మధ్యప్రదేశ్లోని భోపాల్ ఈ ప్రాంతంలో ఒక అతను ఉన్నాడు. వృత్తిరీత్యా ఒక 5-స్టార్ హోటల్లో మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు. అతనికి జూన్లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అయితే ఆ భార్యని పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ కోసం 5-స్టార్ హోటల్లో తను జాబ్ చేస్తున్నాడు కాబట్టి అదే 5-స్టార్ హోటల్లో ఫస్ట్ నైట్ చేసుకుందామని చెప్పేసి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్యతో ఏం చెప్పాడు అంటే, ఈ వైఫ్ స్వాపింగ్ అనే గేమ్ ఆడదాము అని చెప్పేసి అన్నాడు. అంటే గేమ్లో తనొక్కతే ఉండు, తన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఆ వైఫ్ స్వాపింగ్ అంటే ఏంటి అంటే, ఒకరి భార్యతో మరొకరు శృంగారం చేయటం అంట. ఇది వైఫ్ స్వాపింగ్ అంటే. సో ఈ విధంగా గేమ్ ఆడాలి అని చెప్పేసి అనేసరికి ఆ పెళ్లి కూతురు ఒకసారిగా అవాక్ అయిపోయింది. ఇదేంటి అని చెప్పేసి, అసలు మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, ఒకరి భార్యను తీసుకొచ్చి ఇంకొకరి భార్యకి అది కూడా ఫస్ట్ నైట్ ఆ విధంగా చేయటం ఏంటి అని చెప్పేసి తనైతే షాక్ అయ్యి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఈ భర్త ఏం చేశాడు అంటే, తను ఒప్పుకోవట్లేదని కొట్టి చిత్రహింసలు చేయటం, ఒక రూమ్లోనే 15 రోజులు బంధించాడంట. ఇంకా ట్విస్ట్ ఏంటంటే, ఈ 15 రోజులు కూడా వీడు డ్రగ్స్ తీసుకుంటూ ఈవిడ ముందే వేరే మహిళలతో శృంగారంలో పాల్గొనటం, ఆమె ముందే, భార్య ముందే. దాని తర్వాత ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, వీడు వేరే మహిళలతోనే కాదు పురుషులతో కూడా శృంగారంలో పాల్గొంటున్నాడంట భార్య ముందు. ఇంకా భార్య పరిస్థితి ఏంటి, చివరికి ఎట్లయితే ఆ అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకుని 15 రోజుల తర్వాత ముందుగా వాళ్ళ మేనమామ అలాగే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళటం, ఇంకా వాళ్ళకి ఆ గోడు వినిపించుకొని వాళ్ళ ద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో తనైతే ఇంకా దొరకలేదు, అరెస్ట్ కాలేదు, పరారీలో ఉన్నాడు. ఇది పరిస్థితి. మన దేశం రోజు రోజుకి టెక్నాలజీలోనే కాదు ఇలాంటి వాటిల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. సో చివరికి తాళి కట్టిన భార్యను కూడా ఫస్ట్ నైట్కే తీసుకెళ్ళిపోయి వేరే ఫ్రెండ్స్తో అక్కడ వాళ్ళతో బెడ్ షేర్ చేసుకోమని చెబుతున్నాడు అంటే, అట్లాంటి వాడిని ఏం చేయాలి? సమాజంలో ఇలాంటి చీడ పురుగుల్ని వీలైనంత వరకు ఏరి పారేసి వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించి, అలాగే మన చట్టం కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజ్యాంగ సవరణలు చేసి కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇట్లాంటి నిందితులని, ఇట్లాంటి శాడిస్టులని, సైకోలని ఎక్కడ కనపడితే అక్కడ కాల్చివేయటమో లేదా తీసుకెళ్ళి ఒక అండమాన్ జైల్లో పడేయటమో ఇట్లాంటివి చేయాలి. కానీ ఇంకా సాధారణంగా అన్ని కేసుల్లాగానే వీళ్ళని కూడా పరిగణించి ఇక ఎంక్వైరీలు చేసుకుంటాం, అరెస్టులు చేయటం, ఇంకా మరలా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళటం, ఇలా కాలం కాస్త గడిపేస్తూ ఉంటే ఏ ఒక్కడికి భయం రాదు. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి ఆలోచన చేయాలి అంటే కూడా భయపడాలి. ప్రతి ఒక్కడు కూడా అట్లాంటి ఆలోచన అనేది ఇక మనసులో కూడా రాకుండా ఉండాలి. కాబట్టి ఇట్లాంటి వెధవలు మీకు తెలిసి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. అలాగే ఇంకొన్ని చోట్ల ఇంకొన్ని దరిద్రపు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎట్లాగంటే చిన్నారులపైన కావచ్చు లేదా వృద్ధులపైన కావచ్చు, విద్యార్థినులపైన కావచ్చు. ఈ మధ్య స్కూల్లో ప్రిన్సిపాల్ ఈ రకంగా చేయటం, టీచర్లు చేయటం, ఇలా అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తోబుట్టువులను, అలాగే మీ ఆడపడుచులను కావచ్చు, మీ యొక్క బంధువులు కావచ్చు, ఇలా మీ మిత్రులు కావచ్చు, ఎవరినైనా సరే ఇట్లాగ ఎవరైనా సరే ప్రేరేపించినా ఏమైనా చేసినా ఎవరు ఉపేక్షించకండి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ట్విస్ట్ ఏంటో తెలిసే, ఈ కథలో భార్య భర్త ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు, అంటే ఒకళ్ళ మెంటాలిటీ ఒకళ్ళకి బాగా తెలుసు. మరి అలాంటి వాళ్ళను కూడా నమ్మే స్థితిలో లేదు పరిస్థితి ఇప్పుడు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగి చివరికి పెళ్లి చేసుకొని ఈ విధంగా పెళ్ళైన ఫస్ట్ నైటే భార్యను తీసుకెళ్ళి వేరే వాళ్ళతో శృంగారం చేయమంటున్నాడు అంటే ఇంక వాడు మనిష పశువ? ఇది పరిస్థితి. కాబట్టి ఏ ఒక్కరిని కూడా నమ్మడానికి అవకాశం లేదు నేటి సమాజంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన ఘటనపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.